రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఇలాంటి అనుమతులు లేకుండా ఎకరాల కొద్దీ అసైన్డ్ వ్యవసాయ భూములు అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న తాండూరు కొత్తపల్లి శివారులో అక్రమ రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. తక్కువ ధరలకు అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. సింగరేణి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో కేటుగాళ్లు సింగరేణి భూములను కబ్జా చేస్తూ ప్లాట్లు విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారి ఇందారం నుండి వాంకిడి వరకు నాలుగు వరుసల రోడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జాతీయ రహదారి పక్కనున్న వ్యవసాయ భూములను ఎకరానికి 50 నుంచి 60 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా రియల్ వ్యాపారులు సామాన్యుడు కొనలేనంత ధరలు పెంచుతూ అసైన్డ్ వ్యవసాయ భూముల్లో అక్రమ వ్యాపారం మొదలుపెట్టి కోట్లు గడిస్తున్నారు.